మన సెవెంత్ క్లాస్ బాయ్స్ జనతా గ్యారేజ్ నుంచి ఒక సౌండ్ తో వస్తున్నారంట, మరి పిలిచేద్దామా వాళ్ళని? ఓకే, లెట్స్ వెల్కమ్ సెవెంత్ క్లాస్ బాయ్స్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడుతుంది. దీన్ని నేను ప్రిపేర్ చేయలేదు, వీళ్ళే సోలోగా ప్రిపేర్ చేసి ఇప్పటికిప్పుడు చెప్పారు నాకు, ఎప్పటికిప్పుడు చెప్పి ఇప్పటికిప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ప్రెజెంట్ చేశారు. సో అందరూ గట్టిగా వీళ్ళిద్దరికి చెప్పట్లు. సో వీళ్ళతో ఇంత బాగా డ్యాన్స్ చేయించిన గంగాధర్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. దుమ్ము రేపే మా సాంగ్
మార్క్స్ చూసాం కానీ ఏదో మిస్ అవుతుంది. ఏంటది ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఎస్, అబౌట్ ఇండియా. మా పిల్లలు అది కూడా మర్చిపోలేదు. దాంతో కూడా ఒక మంచి కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. మన సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. జాతీయ సమైక్యత మీద ఓ చక్కని నృత్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈనాడు దేశంలో అనేక విధాలుగా మత సామరస్యం లేకపోవడం చేత ప్రజలు అనేక బాధలు పడుతూ శాంతిని కోల్పోతున్నారు. ఈ జాతీయ సమైక్యత మన ఈనాటి కార్యక్రమంలో అందరికీ శాంతిని చేకూరుస్తుందని ఆశిస్తూ పవిత్ర భారతదేశం ఎంతో చరిత్ర కలిగిన దేశం. పవిత్ర భారతదేశం ఎంతో చరిత్ర కలిగిన దేశం. ధరిత్రిలో భరత జాతికెంతో కీర్తి ప్రతిష్టలనిచ్చిన దేశం. ధరిత్రిలో భరత జాతికెంతో కీర్తి ప్రతిష్టలనిచ్చిన దేశం మన భారతదేశం. మన భారతదేశం భారతం నదీయ చరితను గళమెత్తి పాడరా. భారతం నదీయ చరితను గళమెత్తి పాడరా. వందేమాతరం వందేమాతరం వందేమాతరం. సమైక్యవాదం నినదించాలి, జాతి ముందుకు నడవాలి. సమైక్యవాదం నినదించాలి, జాతి ముందుకు నడవాలి. జాతీయ సమైక్యత సాధనలో చేయి చేయి కలపాలి. జాతీయ సమైక్యత సాధనలో చేయి చేయి కలపాలి. జాతీయ సమైక్యత సాధనలో చేయి చేయి కలపాలి. బౌద్ధ జైన క్రైస్తవులు జొరాస్ట్రియనులు. బౌద్ధ జైన క్రైస్తవులు జొరాస్ట్రియనులు. మరమదీయులు సిక్కులు పారసీకులు. మరమదీయులు సిక్కులు పారసీకులు. అల్పసంఖ్యాతులైన అన్నదమ్ములే మన అన్నదమ్ములే. అల్పసంఖ్యాతులైన అన్నదమ్ములే మన అన్నదమ్ములే. వారు భరత మాతకు మందార మాలలు. వారు భరత మాతకు బంగారు తారలు. మధురం అతి మధురం. భాషాద్వేషము ఏలో మధురం అతి మధురం.
నిన్న సంస్కృతిని చల్లమించిన వెళ్ళవ మన దేశం సంధ్యాముల సింధూరం నిన్న సంస్కృతిని పల్లవించిన వెళ్ళవ మన దేశం సంధ్యాముల సింధూరం వేషభూషణల వైవిధ్యం వెయ్యి హరివీలు అది కదంబ మాలల పెళ్ళు వేషభూషణల వైవిధ్యం వెయ్యి విరియు హరివీలు అది కదంబ మాలల జైలు మహిళకు స్థానం శక్తి రూపం పరాశక్తి రూపం తంగిడతక తరిగిడతక తంగిడతక తరిగిడతక తంగిడతక తరిగిడతక 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 మహిళకు స్థానం శక్తి రూపం పరాశక్తి రూపం సహన త్యాగం ప్రేమకు ప్రతి రూపం మహిళ మహిళకు స్థానం శక్తి రూపం పరాశక్తి రూపం సహన త్యాగం ప్రేమకు ప్రతి రూపం మీరా ఝాన్సి వల్ల అక్క మహాదేవి భరత కీర్తి చంద్రిక మహిమాన్వితులు మీరా ఝాన్సి వల్ల అక్క మహాదేవి భరత కీర్తి చంద్రిక మహిమాన్వితులు ఇంకెవరు మన సంపద్య సార్ లెట్ అస్ వెల్కమ్ సంపద్య సార్ రౌండ్ టు డాన్స్ ప్లీజ్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి దగ్గరకుండమ్మా దగ్గర దగ్గర రెడీ ప్లీజ్ హ్యాండ్స్ మామూలు వీటిగా దగ్గరగానే ఉండి కొంచెం గ్యాప్ అనుకో ఓకే సార్ రెడీ ప్లీజ్ థ్యాంక్ యూ నెక్స్ట్ హోలీలో మనం ఎంచక్క రంగురంగులు పూసుకొని మంచిగా తడుస్తూ అందరితో కలిసిమెలిసి రంగులతో హోలీ చేసుకుంటాం కదా అదంటే నాకు చాలా ఇష్టం అందరూ కలుస్తాం అందరూ ఉంటాం కాబట్టి నాకు చాలా ఇష్టం హోలీ అంటే ఆ హోలీని మళ్ళీ ఇంకొకసారి మన అన్నపూర్ణ స్టేజ్ మీద తీసుకొచ్చేస్తారంట ఎవరో తెలుసా ఎవరు మన సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ గర్ల్స్ వాళ్ళని పిలిచేద్దామా రంగు చూసేద్దామా మరి చూసేద్దాం కదా లెట్ అస్ వెల్కమ్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ గర్ల్స్ ఆన్ టు ద డాన్స్ Me too.
ఓకే వస్తాయి అడవి నుంచి అవే కాదు ఇంకా చాలా వస్తాయి కదా అలా అన్ని ఇచ్చే మన అడవి తల్లికి మన ఫోర్త్ క్లాస్ వాళ్ళు దండాలు పెడతారంట అవునా మరి మనం చూసేద్దామా అందరం ఓకే సో లెట్స్ వెల్కమ్ ఫోర్త్ క్లాస్ గర్ల్స్ విత్ ఫోక్ డాన్స్ ఆన్ ది డయాస్ ప్లీజ్ ఫోర్త్ క్లాస్ గర్ల్స్ తల్లి
అంటే చెప్పు, నీ నవ్వుతోనే నువ్వే చెప్పు. ఏంటి అంత థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, అందరికీ థ్రిల్లింగ్ మరియు భయం ఇంకా ఇంట్రెస్ట్ పుట్టించే మన మాస్టర్ లార్డ్స్తో మన హెడ్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ హెడ్ మాస్టర్స్. Thank you.
బ్లాక్ స్టైల్ అసలు నేను విన్నా వినలేదు తెలుసా నీకు అంటే ఇప్పుడు ఒక మేకల్ నెయిల్ స్టైల్ మీద ఒక అబ్బాయిని పడుకోబెట్టి దాని మీద ఇంకొక నెయిల్ స్టైల్ పెట్టి ఇంకొక అబ్బాయిని పైన పెట్టి పైన బ్లాక్ స్టోన్ పగిలి పెడతారు అన్నమాట అవునా నిజంగా అలా చేస్తారా మరి వాళ్ళకి కింద వాళ్ళకి ఏం కాదా ఏం కాదు ఎవరు వస్తున్నారో తెలుసా నీకు ఇప్పుడు ఎవరు మరి చూపి ఎవరు నాకు తెలియదు కదా మరి ఎవరంటే వీళ్ళిద్దరు వస్తున్నారు అదేంటి నేను ఎవరో బాడీ బిల్డర్ వస్తారంటే ఇది కేజీ కన్ను కూడా లేదు వీళ్ళు రావడం ఏంటి అసలు అదే కరాటీలో ఉన్న ట్రిక్ మా రాజబాబు సార్ నేర్పించారు మరి చూద్దామా మరి చూడాలి కదా త్వరగా అండ్ పేరెంట్స్ అందరికీ ఎవ్వరూ ఇటువంటివి ఇంటి దగ్గర ప్రయత్నించొద్దు ప్లీజ్ ఇవన్నీ కోచ్ దగ్గర నేర్చుకున్నవి ప్లీజ్ నిలబడకండి ఎవరు పిల్లలు కూర్చోండి ఒకసారి రాజబాబు సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను మధ్యలో మధ్యలో సార్ మధ్యలో కొండండి సార్ అమ్మా ఇక్కడ మీరు చాలా మంది బ్లాక్ చేస్తున్నారు అలాగే పైన పిల్లలు స్టేజ్ దగ్గర నిలబడకండి దిగండి ఆ మెట్ల మీద నిలబడ్డారు తరలండి అక్కడి నుంచి అక్కడ అలా గ్యాదర్ అయితే ఎలా లేవండి ఏంటి నాతో పెట్టుకుందాం అనుకుంటున్నావా నాతో పెట్టుకోవడానికి మీ దగ్గర ఏముందని నా స్పెక్స్ పోలో నా వాచ్ రోలెక్స్ నా ఫోన్ ఐఫోన్ ఇవి చాలా నీతో పెట్టుకోవాలంటే ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము మా వాళ్ళ దగ్గర టన్నులు ఉంది అక్కడ అవునా అంత దమ్ము ఉన్న వాళ్ళ సూపర్ నీకు సరైన వాళ్ళు వస్తున్నారు రండి సరైన వాళ్ళు రావాలి Thank you.
9 రోజులు ఇంట్లో కూర్చొని పిండి వంటలు తింటూ అందరితో సరదాగా గడుపుతాం కదా, అందుకే నాకు విజయదశమి అంటే చాలా ఇష్టం హరిణి. అది కాదు, నేను ఎప్పుడు తిండుకోలే కానీ నేను విజయదశమి అంటున్నాను. విజయదశమి ఎందుకు జరుపుకుంటారు తెలుసా? నీకు తెలుసా? నువ్వే చెప్పచ్చు కదా హరిణి. అదేదో నువ్వే చెప్పచ్చు కదా. ఒకసారి 5th క్లాస్ డ్రామా వాళ్ళు ఒకసారి ఇక్కడికి స్టేజ్ దగ్గరకు రావాలి. 5th క్లాస్ డ్రామా వాళ్ళు ఎక్కడ ఉన్నారో స్టేజ్ దగ్గరికి రావాలి. ఎందుకంటే దానికి చాలా కథలు ఉన్నాయి, కానీ ఒక కథ ఏంటంటే మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు చంపేస్తారంట, అందుకే విజయదశమి జరుపుకుంటామంట. అవునా? మరి ఎందుకు ఇప్పుడు నా కథ అంతా చెప్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు మన 9th క్లాస్ గర్ల్స్ వచ్చి ఆ మహిషాసుర మర్దిని అది చంపడం ఎలాగా అవన్నీ చూపిస్తారంట. అవునా? మనతో పాటు వీళ్ళు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారా? సో లెట్ అస్ వెల్కమ్ 9th క్లాస్ గర్ల్స్ ఆన్ టు ద డయాస్.
హోలిని వాసిని విష్ణు విరాసిని జిష్ణును భగవతి రేషితి కంట కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసుర వర్ధిని రమ్యక వర్ధిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర వర్షిణి శోషిణి కోశరథే తనుజ నిరోషిణి దివి సుత రోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని శైల సుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని కనబడతలేదు వెనకాల అమ్మాయి కనబడతలేదు ఇటు పక్క రమ్మనండి ఓకే ఓకే అలా ఉంటుంది.